ఏదైతే జరుగుద్ది అనుకున్నాను అదే జరిగింది ఫ్రెండ్స్. కాక ఇంకా లేడు మనకి. ఇప్పుడే వచ్చింది నేను హాస్పిటల్ దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చి బండి పార్క్ చేస్తున్నాను అంతే ఫోన్ వచ్చింది. నాకు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. దేవుడు ఎందుకు ఇట్లా అన్యాయం చేసిండో అర్థమైతలేదు. అలా భార్య పిల్లలు అందరూ కలిసి ఉండి వచ్చింది ఈరోజు వచ్చి పక్క నుంచొని లేవు లేవు అని వాళ్ళు పలకరించి ఏడుస్తుండే నాకు గుండె కరిగిపోయింది. అక్కడ కాక నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మశాంతి కలగాల కాక. నిన్నెంతో మంది అన్యాయంగా ఎక్కడెక్కడో కేసులో ఇరికిచ్చిన నువ్వు ఏనాడు అదరలేదు బెదరలేదు. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఆయన చాలా మంది టార్గెట్ చేసి ఆయన ఎన్ని కామెంట్లు అలా తిట్టుకున్నా ఆయన మీద పిచ్చి పిచ్చిగా తప్పుడు కేసులు బనాయించిన అసలు ఎట్లా ఎద్దులు నిలబడ్డాడు తెలుసా, ఎంత ధైర్యంగా ఉన్నాడు తెలుసా, చాలా ధైర్యవంతుడు. ఇలా అవుతుందని అనుకోలేదు నేను. నేను చాలా సంతోషించిన ఇంకా ఆయన భార్య పిల్లలతో కలిసి హ్యాపీగా ఉండాలని ఎన్నో అనుకున్నాం మేము, పోదాం అనుకున్నాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇలా జరిగింది, దేవుడానికి ఏమైనా న్యాయంగా ఉందా? కానీ చూసిరా ఫ్రెండ్స్, దేవుడు లాంటి చావు ఎంత మంచి చావు అంటే ఆయన ఆయన చేసే పుణ్యమే ఉండొచ్చు. పాపాలు కూడా ఎవరైనా తప్పులు అంటే తప్పు చేయని మనిషి ఎవరు ఉండరు, చేసే ఉంటాడు ఆయన. కానీ నాకెప్పుడు ఏ అన్యాయం చేయలేదు. కానీ ఆయన అన్న వాళ్ళని అంటాడు, చేసే వాళ్ళ చేస్తాడు, అన్యాయం సహించడు, అబద్ధం అస్సలు సహించడు. అట్లాంటలకు ఎదురు నిలబడి మాట్లాడతాడు ఉండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఆయన చెడ్డోడై ఉండొచ్చు, కానీ మా దృష్టిలో మంచోడు. నన్ను ఎప్పుడు బిడ్డలోనే చూసిండు. ఎవరితో ఎట్లా ప్రవర్తించినా నాతో మట్టుకు ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు మా కాక. ఏమన్నాడో తెలుసా, ఎప్పుడేమంటాడు తెలుసా, దుర్గమ్మ నా తర్వాత నువ్వు రాకేష్ మాస్టర్, నువ్వు మరో రాకేష్ మాస్టర్ అనేవాడు ఎప్పుడు. కాక ఈరోజు నిన్న పరిస్థితులు చూసి నా గుండె తట్టుకోలేకపోయింది. మా కాకకి ఇలా అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. కానీ ఎవరితో చేయించుకోకుండా గ్లాస్ మంచినీళ్ళు ఇప్పించుకోకుండా పోయిండు చూసినరా. ఇంతకంటే మంచి చావు ఏముంటుంది ఫ్రెండ్స్, ఇంతకంటే మంచి చావు ఉంటుందా? పొద్దున అడ్మిట్ అయ్యిండు, సాయంత్రం చనిపోయిండు, అంతే. ఇది ఇంత మంచి చావా? దాని అర్థమేంది? ఆయన చేసే పుణ్యం, ఆయన చేసిన చాలా మంది సేవ. కరోనా టైంలో ఎంతో మందికి ఆయన హెల్త్ బాగాలేకపోయినా ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి, ఎందుకంటే మళ్ళీ ఆయన బయట తిరుగుతుంటే కరోనా వస్తుంది కదా, అది కూడా భయపడకుండా బయటికి వచ్చి ఎంతో మందికి ఎన్నో రకాల సహాయం చేసి అండగా ఉండి ఆయన కళ్ళ ముందుకి ఎవరైనా బాగాలేదని వస్తే ఎంతో సహాయం చేసినాడు. మాకు తినడానికి లేదంటే, మాకు హెల్త్ బాగాలేదంటే ఆయన వంతు సాయం చేసి పంపించుంటాడు. ఆయన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి, అంత గొప్ప మనిషి. చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా బాధగా ఉంది. గుండె పగిలిపోయింది నాకు ఈరోజు మా కాక విషయంలో. కానీ నెక్స్ట్ ఏందనేది నాకు కూడా తెలీదు. మా కాక మాట్లాడుతున్నాను ఫోన్ లో, నెక్స్ట్ మరి ప్రాసెస్ ఏంది అనేది నాకు కూడా తెలీదు. తెలిసిన తర్వాత తప్పకుండా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మా కాక గురించి. చాలా బాధగా ఉంది, నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఆయనకు నాకున్న అనుబంధం తండ్రి కూతుర్లు. నేను ఎన్నోసార్లు ఇట్లా కాక అమ్మ ఇంటికి రాకాక అంటే వస్తాను దుర్గమ్మ, వస్తాను ఈ సండే వస్తా సండే వస్తా అన్నావు కదా కాక, ఇంటికి రాకుండా నవ్వైనవేంది.
బంగారు లాంటి పిల్లలు భార్య అందరు పక్కనే ఉన్నారు ఈరోజు, కానీ నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు లేవు ఈరోజు. చాలా బాధ, చాలా బాధగా ఉంది ఈరోజు. ఈరోజు రోజే బాగాలేదు తనకు. మా కాక నువ్వు ఎక్కడున్నా, నీ ఆత్మ ఎక్కడున్నా, నీ ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఇంత మించి నేను ఏం చేయలేను కాక, ఇంత మించి నేను ఏం చేయలేను కాక. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి కాక. పాపం ఉన్న నీ రోజులు ఏవే రోజు చూసుకోలేదు కాక. పాపం ఏదో రకంగా బాధపడేటాడు దుర్గమ్మ, నీకు తెలియదమ్మ. కాక మందు మనై, కాక మందు మనై కాక అంటే నీకు తెలియదు దుర్గమ్మ. నా గుండెల బాధ నీకు తెలియదమ్మా. రిషికమ్మ నీ ఇలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి, నువ్వు చూసుకుంటావు కదా, నీ తమ్మని చూసుకుంటావు కదా, మీ చిన్నమ్మని చూసుకుంటావు కదా అన్నట్టు ఎప్పుడు. కానీ ఈరోజు వాళ్ళని అందరినీ, రిషికమ్మని అయితే చాలా సార్లు కలిసిన, కానీ ఈరోజు మిగతా వాళ్ళని ఈరోజు కలిసి బాధ అనిపించింది. వాళ్ళ వాళ్ళ ప్రేమ ఎంత తల్లడిల్లుతున్నారో ఈరోజు అర్థమైంది. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు పాపం. మీ కుటుంబానికి, మీకు అందరికి ధైర్యం కలగాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాను. కాగా మనది నేను మాట్లాడలేము, వచ్చినా మాట్లాడాలి కూడా ఉంటాను ఫ్రెండ్, ఉంటాను.